తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. స్టేట్ లో కూడా బ్రహ్మాండంగా మెజార్టీతో వస్తుంది, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మన జగన్ అన్న అది పేదలది, ప్లస్ ఒక బీసీ గానీ ఎస్సీ గానీ ఎస్టీ గానీ ప్రతి ఒక్కటి ఎవరికి సంబంధం లేకుండా డైరెక్ట్ గా వచ్చేది, ఒక బటన్ ద్వారా వచ్చేది, ఎవరితో సంబంధం లేకుండా వచ్చేది జగనన్న పథకం. ఏ ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా చేసిన మహోన్నతమైన వ్యక్తి. ఈ కేంద్రంలో గానీ ఓ స్టేట్ లో గానీ ఎన్ని పార్టీలు కలిసినా ఆయన ఏమి పీకలేదు. అభివృద్ధి ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు, ఓన్లీ బటన్ నొక్కుతున్నాడు అని చెప్పి అంటున్నారు. అభివృద్ధి అనేది కరోనా టైంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు మొత్తం మూలన కూర్చొని 60 రగ్గులు కప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కరోనా టైంలో ఆయన ఏలాడు, ప్రతి ఒక్కరు వాలంటీర్ ద్వారా మొత్తం సక్సెస్ఫుల్ గా ఇంటింటికి చేశారు. ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరవేస్తా అంటున్నాడు చంద్రబాబు. అది వాళ్ళ వల్ల కాదు, సతీష్ రెడ్డి గారు ఇటు వచ్చారు. రాజశేఖర్ రెడ్డి మీద వేసిన సతీష్ రెడ్డి ఇటు వచ్చాడు అంటే అతని వల్ల కాదు. సతీష్ రెడ్డి వచ్చాడంటే రాజశేఖర్ రెడ్డి ఏం చేయలేకపోయా, ఏం లేదని ఆయన ఈయన బాగా పనులు చేస్తున్నాయని వచ్చాడు. పులివెందల్లో టీడీపీ కాదు, కడప జిల్లాలో ఒక సీటు కూడా గెలవలేడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నాయి, జగన్ తట్టుకోగలడా? తట్టుకునేది కాదు. ఈ సిద్ధం సభ చూస్తే వాళ్ళకి నిద్ర పట్టదు. నైట్ జగన్ కల్లోకి వస్తాడు. ఈసారి ఆంధ్రాలో టీడీపీ పార్టీ ఉండదు. 40 ఏళ్ల చరిత్ర గల ఒక టీడీపీని కుక్కడ వేలతో పీక పడేసిన జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం 24 సీట్లు కాదు, 155 కాదు, ఎన్నైనా కానీ ఏ అభ్యర్థినైనా చిత్తగా వాడించి వేగం ఒక పొగాడు జగన్మోహన్ రెడ్డి. 3 పార్టీలు కాదు, 4 పార్టీలు కాదు, 5 పార్టీలు కాదు, ఎన్ని పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరు. ఈ జనాన్ని చూస్తే మీకే అర్థమైతే ఇది జనం కాదు, ప్రపంచం. జగన్మోహన్ రెడ్డి అంట ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి ఎన్ని కూడా మేకలేరు. ఇది ఎలా అంటే సాధ్యం అంటే అతని యొక్క సంక్షేమం, అభివృద్ధి, ఏదైనా కరోనా టైం కానుంచి ఏదైనా కానీ పిల్లల యొక్క యూనిఫామ్, షూ, చిక్కి, మధ్య అమ్మఒడి, ఈ యొక్క రైతు రుణమాఫీ కానీ ఏదైనా కానీ సాధించగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరు సాటినారు ఈ అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకే ఉండాలి. ప్రతి ఒక్క పేదవాడికి ఒక మంచి వ్యక్తి. అదే మన టీడీపీ పార్టీ చూసుకుంటే పేదవాడికి అయితే అన్నం ద్రాక్ష అలాగే ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే చిక్కి లాంటి తీయల పదార్థం వచ్చింది, ఈ ఆంధ్ర అభివృద్ధి చెందింది. మనకి అందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందాం, ఆంధ్రానే ముందుకు తీసుకెళ్దాం, అభివృద్ధి చెందుకుందాం. ఎన్ని ఎవరు మారినా కానీ, ఎక్కడ ఎవరు మారినా కానీ, ఏ నియోజకవర్గం అయినా కానీ, ఏ ఒక్క నియోజకవర్గం అయినా కానీ వైసీపీ పార్టీ.